కరోనా మహమ్మారిని అంతం చేయడానికి, పోని కట్టడి చేయడానికి, పోని నియంత్రించడానికి ఏదో ఒకటి, ఎందుకంటే చాలా మంది అంతం చేయడం మన వల్ల కాదురా బాబు అని కామెంట్ పెడతారు. సో ఏదో ఒకటి చేయడానికి మొత్తం మీద కరోనా నియంత్రించడానికి అయితే ప్రతి దేశం కూడా ఎన్నుకున్న ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది ఒక లాక్డౌన్. ప్రస్తుతం దాదాపు 27 పెద్ద దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. చాలా దేశాల్లో పాక్షిక లాక్డౌన్, అనేక ఆంక్షల మధ్య ఇళ్ల నుంచి బయటకు రావడానికి కొన్ని దేశాలు కొన్ని కొన్ని అనుమతులు, అంటే ఇంట్లో నలుగురు ఉంటే ఒకళ్ళు రావచ్చనో, ఏదో అమెరికాలో అదే కొనసాగుతుందంట. ఇలాంటి అనేక వివిధ రూపాల్లో లాక్డౌన్ అయితే అమలవుతుంది. మన అంటే భూమి మీద ఉన్న ఒక పావు వంతు జనాభాను కలిగిన భారతదేశంలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో దేశం పైనే కాదు ప్రపంచం పైన అన్ని రంగాల్లోనూ ఒక మందగమనం అయితే మొదలైంది. 21 రోజుల పాటు లాక్డౌన్ అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక రకంగా ప్రజల నుంచి కూడా మంచి విశేష స్పందన వచ్చిందనే చెప్పాలి. కొంతమంది ఎవరో దుర్మార్గులు, మూర్ఖులు, పట్టించుకోలేని వాళ్ళు, అనవసరంగా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ లెక్క పక్కన పెడితే గనక మిగిలిన వాళ్ళందరూ చాలా మంది విజ్ఞతతో లాక్డౌన్ పాటించారు, ఇళ్లలోనే ఉండి. అయితే అదే టైంలో సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది నిరుద్యోగం పెరిగేందుకు కారణమయ్యే పరిస్థితులకు దారితీస్తుంది అని కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అవుతున్న పరిస్థితి. లాక్డౌన్ కొనసాగించడం వల్ల కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అయితే వీలుంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మిగతా అంశాల మీద ఇది తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఆలోచిస్తుంది. కరోనా బారి నుంచి బయటపడటమే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా చక్కదిద్దుకుంటున్న చైనాను ఇప్పుడు అన్ని దేశాలు గుడ్డిగా ఫాలో అవుతున్నాయి అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు అనేది కూడా కొంతమంది చెబుతున్న నిపుణులు చెబుతున్నమాట. ఎందుకంటే అసలు అక్కడే పుట్టి పెరిగింది చైనా, ఈ కరోనా అక్కడి నుంచే మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కాబట్టి ఇప్పుడు భారత్లో కూడా అదే పరిస్థితి ఉందా, భారత్ కూడా ఇప్పుడు అదే దారిలో నడవబోతుందా, అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతుందా అనేది. ఎందుకంటే కేంద్రం తక్షణ కర్తవ్యంగా ప్రస్తుతం 4-5 రోజులకి మించి లాక్డౌన్ పెంచేందుకు ఆదేశాలు ఇవ్వకపోవచ్చు అనేది కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు అధికారుల నుంచి వినిపిస్తున్న మాట అనధికారికంగా. అయితే మహా అయితే కొన్ని ఆంక్షలను సడలిస్తూ అంటే ఒక వారం పాటు లేదంటే లాక్డౌన్ ఇంకొక 2 వారాలు, పోనీ మహా అయితే నెలాఖరు వరకు పెంచడానికే, ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు ఇంకో వారం 2 వారాలు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి. ఒకవేళ ఆయన విజ్ఞప్తిని, ఆయన విన్నపాన్ని ఒకవేళ మన్నించి ఒకవేళ మోడీ గారు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే కనుక ఒక వారం 2 వారాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక 2 వారాలు వారం పెంచి తర్వాత క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది. ఒకవైపు కరోనాను ఎదుర్కొంటూనే సామాన్య జనానికి ఇబ్బంది కలగకుండా అంటే సంస్థల లావాదేవీలను అలాగే కార్యకలాపాలు ఇవన్నీ కూడా యథావిధిగా జరిగేలా చూడాలి అని చెప్పి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది అని, అలాగే నేను ఇందాక ఒక వీడియోలో చెప్పినట్టు ఇందులో భాగంగానే ఇది బంఫర్ జోన్ల ప్రతిపాదనను కూడా తెర మీద తీసుకొచ్చింది. బఫర్ జోన్ల ప్రతిపాదన ఎక్కడ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతాయో అక్కడ ఖచ్చితంగా నిర్బంధం కొనసాగించే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది అని, మిగతా చోట్ల లాక్డౌన్ ఎత్తివేసి సాధారణ జనజీవనానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ఒక సమాచారం. మొత్తం మీద ఒక మాస్టర్ ప్లాన్తోనే కేంద్రం ఉంది లాక్డౌన్ విషయంలో, లాక్డౌన్ ఎత్తివేయడానికి ఒక మాస్టర్ ప్లాన్తోనే ముందుకు వెళ్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాల మేరకు ఏమన్నా మహా అయితే ఒక వారం 2 వారాలు పొడిగిస్తారు, కానీ అంతకుమించి పొడిగించడం అనేది కూడా కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్న అంశం. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మోడీ గారి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.